నర్సీపట్నం నియోజకవర్గంలో అన్ని గ్రామ సచివాలయాలను సందర్శించి ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా తోడ్పాటు అందించాలని నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైఎస్ఎంపీపీ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన ఎంపీపీ, జెడ్పీటీసీ, వైఎస్ఎంపీపీలు తమ పరిధిలో గల మండలాల్లో గ్రామ స్థాయిలో గల సచివాలయాలను సందర్శించి సచివాలయ పనితీరును పరిశీలించి కులమత రాజకీయాలకు విరుద్ధంగా ప్రజలకు సేవలు అందించే విధంగా సూచనలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ భాస్కర్ నాయుడు, పార్టీ సీనియర్ నాయకులు అంకురెడ్డి జమీలు, మున్సిపాలిటీ చైర్మన్ గుదిబండ ఆదిలక్ష్మి, గొలగొండ ఎంపీపీ మణికుమారి, నర్సీపట్నం ఎంపీపీ రాజేశ్వరి, మాకవరపాలెం ఎంపీపీ రుత్తుల సత్యనారాయణ, రుత్తుల వాసు, కోనేటి రామకృష్ణ, శెట్టి నోకరాజు, సుర్ల సత్యనారాయణ, గొలుసు నరసింహమూర్తి, తమరాన నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్రలో మేము అధికారంలోకి రాగానే ప్రతి 2000 జనాభాకి మీరు సచివాలయ వ్యవస్థ తీసుకొస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అలాగే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి 50 ఏళ్ళకి వాలంటీర్ వేసి వారి ద్వారా సేవలు అందిస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి అయిన వెంటనే సచివాలయ వ్యవస్థ తీసుకురావడం, అక్కడ ప్రభుత్వ 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు వేయడం, అలాగే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వారి ద్వారా ఈ 2000 సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సంగతి అందరూ కూడా చూస్తుంది జరిగింది. అయితే అందులో భాగంగానే మేము మేము అందరం కూడా ఇక్కడ ఉన్న మరి నర్సీపట్నం ఏదో 4 మండలాలు మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి 4 మండలాలు ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లతో సహా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీరుపై మరి సచివాలయాలకు వెళ్ళి మరి సమీక్షలు చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు మరి మండలం నియోజకవర్గం ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే దీని తాలూకు ఉద్దేశం ఏంటంటే మరి సచివాలయ ఉద్యోగులు మరియు గ్రామ వార్డు వాలంటీర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆ సచివాలయాల్లో మరి సమీక్షలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా సచివాలయ పరిధిలో గల సమస్యలు తెలుసుకోవడం, వాటి పరిష్కారాన్ని కూడా మాకు చేయాలనే ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకుందాం. అలాగే సచివాలయం నుండి ప్రజలకు అందుతున్న సేవలపై కూడా అక్కడున్న మరి ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో, ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరితో కూడా సమీక్ష చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే సచివాలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంపై చర్చ చేస్తూ మరియు రాబోయే రోజుల్లో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా మరి చేయాలనే ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకొని ఒక 10 రోజుల్లో 4 మండలాల మున్సిపాలిటీలో కూడా మరి సచివాలయ వ్యవస్థ మరి దాని తాలూకా ప్రోగ్రామ్ కార్యక్రమం చేయాలని చెప్పి మరి ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి వారి తాలూకా డేట్లు కూడా ఒక 1 వారం రోజులు మొత్తం డైరెక్ట్ అనౌన్స్ చేసి మరి ఆ సచివాలయాలు కూడా తెలియపరచడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి అక్కడున్న అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అనుకున్నారో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం వారి ఆశయాలని మరి ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి అలాగే ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఈ కార్యక్రమం చేపట్టిన సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఏదో కూడా ఒక 10 రోజుల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు ముఖ్యంగా మీ పత్రికా పెద్దల ద్వారా ఈ నర్సీపట్నం నియోజకవర్గం తెలియపరుస్తానని చెప్పి సుందరం తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకున్నా. జై జగన్. నిరంతర వార్తా విశ్లేషణలు, సమకాలీన అంశాల కోసం జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.